శుభం వియాదు శ్రీ గురుభ్యో నమః. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ కొత్త సంవత్సరం, అదే వృశ్చిక రాశిలో ఉన్న జ్యేష్ఠ నక్షత్రం వారికి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. నక్షత్రాధిపతి చూస్తే మనకు బుధుడు, రాశ్యాధిపతి చూస్తే కుజుడు, ఈ రెండింటి కాంబినేషన్ ఇలాగుంటుంటే మనకు అప్పుడే శనీశ్వరుడు బయటికి వెళ్ళడం మనకు చూస్తున్నాం. మూడు ఇంట్లోకి రావడం, గురుడు రెండు ఇంట్లో ఉండడం కనబడుతుంట. గురుడికి కానీ శనికి కానీ, శనికి మంచి మిత్రుడై ఉంటాడు బుధుడు, జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు మంచి మిత్రుడు శనికి, అంచేత ఇక్కడ ఆల్మోస్ట్ ఎ గుడ్ ఫేవరబుల్ చేయడం అనేది శనీశ్వరుడు చేయడానికి అవకాశం బాగా కనిపిస్తుంట. మూడో ఇంట్లో వెళ్ళడం అనేది ఫేవరబుల్గా జరుగుతుంది. మూడో ఇంట్లో వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా భాగ్యస్థానం చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా అక్కడ భాగ్యం కూడా చాలా లక్ ఫేవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నుండి తృతీయ స్థానం అంటే సంతానం ఉండే ప్రదేశం చూస్తున్నాడు కాబట్టి వృషిక రాశి వారికి పిల్లలకి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అలా శని అనేవాడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ జ్యేష్ఠ నక్షత్రానికి సంపూర్ణంగా ఇస్తున్నాడని చెప్పడానికి ఏమాత్రం సందేహం అయితే లేదన్నమాట. అయితే ఎక్కడ నుండి రాజ్యం ఉంటే మనకు 12th హౌస్ అనుకోండి, 12th హౌస్కి మనకు ఆల్మోస్ట్ ఇది మనకు తులారాశిని చూస్తున్నాడు వాడు. తులారాశి అన్నది ఏంటంటే మనకు ఉచ్చస్థానం అది, వాడికి ఆ ప్రదేశం చూస్తున్నాడు. మనకు అనవసరం ఖర్చులు కూడా లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒకటి ఇక్కడ ఏంటంటే శని యొక్క ప్రభావం అనేది జ్యేష్ఠ నక్షత్రం మీద తక్కువగానే ఉంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వబోతున్నాడని చెప్పి నా యొక్క విశ్లేషణలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇంకే లేదు. దీనితో కుటుంబ స్థానంలో గురుడు ఉన్నాడు. కుటుంబ స్థానం వాక్ విద్యా ధనస్థానంలో కూడా గురుడు ఉన్నాడు కాబట్టి ఈ గురువు కూడా న్యూట్రల్గానే ఉన్నప్పటికీ కూడా అక్కడ చక్కగా మంచి ప్రదేశంలో కూర్చున్నాడు కాబట్టి ధనపరంగా, కుటుంబపరంగా, వాక్పరంగా, విద్యాపరంగా ధనము అంటే మనకి ఇంటికెలా సరిపడే ధనము, వాక్ అంటే మనం మాట్లాడే మాటల్లో ఒక ధనము, మాటల్లో ఒక అట్రాక్షన్, ఒక నిజము. ధనం వాక్ విద్యాస్థానం, విద్యం అంటే చదువు, ఏ చదువు చదివి ఉన్నతమైన స్థాయికి ఆ చదువులోనే గురువు ఉండడము. ధనము కుటుంబ వాక్ కుటుంబ పరంగా, కుటుంబం అంటే మీ ఫ్యామిలీ పరంగా, ఈ నాలుగిటి పరంగా కూడా గురుడు రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈ నాలుగు పరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తారు. ధనపరంగా, ధన కుటుంబ విద్యా స్థానంలో అన్నిటికీ అన్ని స్థానాల్లో ఉన్న మనకున్న డెవలప్మెంట్స్ని బాగా చూసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ సెకండ్ పార్ట్ ఏంటంటే అక్కడ కేతు ఉన్నాడు, ప్లస్ మనకు చూసుకుంటే రాహువము అష్టంలో మనకు కనిపిస్తున్నాడు. ఈ సెప్టెంబర్ దాకా రాహు తిన్నగా మనకు వృషభ రాశిలోకి వస్తాడు, అలాగే కేతు వృషికలో ప్రవేశిస్తాడు. ఈ వృషికలో ప్రవేశించేటప్పుడు ఏంటంటే అంటే సొంత రాశిలో ఒక కేతు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో గోచార రీత్యా అక్కడ మనం గణపతి మంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుందన్నమాట. అంటే కేతుకు అధిష్టానంది గణపతి కాబట్టి చంచల మనస్తత్వం కానీ వేవరింగ్ మైండ్ కానీ తీసుకురాకుండా సక్సెస్ఫుల్గా ఇంకా ముందుకెళ్ళాలి. చాలామంది సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఉంటారు, సడన్గా వాళ్ళు తీసుకుంటే నిర్ణయం వాళ్ళు డౌన్ఫాల్ అయిపోతుంటారు. అది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, రాజనీతిలో ఉన్న వాళ్ళు కానీ అనుకోండి, ఎవరైనప్పటికీ ఈ సమస్య అనేది అందరిలోనూ మనం చూస్తుంటాం. అటువంటి సమస్య ఒకటి ఈ వృషిక రాశి వారికి సెప్టెంబర్ తర్వాత కేతు ఎంటర్ అవగానే మనకు కనిపిస్తుంది అన్నమాట. సో అంచేత ఏంటంటే ఆ సమయంలో వీళ్ళు ఏంటంటే స్పెసిఫిక్గా స్థల మార్పులు, స్థాన మార్పులు కూడా జరుగుతాయంటారు. బట్ ఏంటి అన్నిటి ముఖ్యం ఏంటంటే ఇక్కడ గణపతి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఎప్పుడైతే గణపతి ఆరాధన చేసుకుని మనం ముందుకు వెళ్తామో డెఫినెట్గా కొన్ని కొన్ని సమస్యల పరిష్కారం అవుతుంది. స్థిరంగా ఆలోచించడం జరుగుతుంది. స్థిరంగా ఆలోచనతో ఎప్పుడైతే ముందుకు వెళ్తామో సక్సెస్ అనేది బాగా ఎక్కువ అవుతుందన్నమాట. సో గణపతి మంత్రాన్ని సాధన చేసుకుంటే అంటే మహాగణపతి అనుకోండి, లక్ష్మీ గణపతి అనుకోండి, క్షిప్రప్రసాద గణపతి మంత్రం అనుకోండి, ఏదైనా ఒక గణపతి మంత్రాన్ని సాధన చేసుకుంటే ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తుంటామో ఈ సక్సెస్ రేట్ అనేది చాలా బాగా కనబడుతుందని చెప్తామన్నమాట. ఈ విషయ రాశిలో ఉన్న జ్యేష్ఠ నక్షత్రం వాడికి నాలుగు పాదాలు వాడు కూడా అద్భుతమైన ఫలితం అనేది ఈ సంవత్సరం కనబడుతుంది. ఒకటి ఏడు నాటిని వదిలేయడం వల్ల ఒక ఫలితము, తర్వాత గురువు వల్ల కొంత ఫలితము, ఈ రెండింటి కాంబినేషన్లో ఒకటి రెండు మూడు కేతు మళ్ళీ ఎప్పుడైతే తన రాశిలో ప్రవేశిస్తారో అప్పుడు కూడా కొత్త ఆలోచనతో న్యూ ఫలితం ఇలా ఉంటాము. ఈ మూడు రకాలు కూడా మన బెనిఫిట్ కనబడుతుంది కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఒకటి చేసుకోవాల్సినటువంటి వీలైతే అభిషేకము. ఇక్కడ అభిషేకం అంటే ఉద్దేశం ఏంటంటే శనికి అభిషేకం కాదు, ఇక్కడ శివునికి అభిషేకం ఉంది, చాలా ప్రాశస్యం వహిస్తుంది కాబట్టి అభిషేకం చేయండి. డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.